ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్ అంటే కొంచెం ప్యాక్ అయిపోతుంది, ఎందుకంటే పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అని. సెకండ్ సెమ్ నుంచి మీకు అసలు భయం ఏం ఉండదు, ఎందుకంటే పడితే ఒక బ్యాక్లాగ్ లేకపోతే ఎగ్జామ్ పాస్. ప్రతి వీడియోకి చాలామంది కమెంట్స్ అయితే చేస్తారు, అన్నా సెమ్కి టిప్స్ ఇవ్వన్నా, ఎట్లా తెచ్చుకోవాలన్నా 9+3GPA, 10 ఎట్లా తెచ్చుకోవాలన్నా అని. నాకు ఫస్ట్ టైంలో 9.95 CGPA అయితే వచ్చింది. నేనైతే నా ఫస్ట్ టైంలో ఎటువంటి టిప్స్ రూల్స్ అటువంటి ఏమైతే చేయలేదు, జస్ట్ నేను క్లాసెస్ తిన్నా, అర్థం చేసుకున్నా, పోయి ఎగ్జామ్ రాసిన 9.95 వచ్చింది అవుట్ ఆఫ్ 10. కానీ అందరికీ అట్లయితే రాదు కాబట్టి ఇప్పుడు నేనైతే మీకు కొన్ని టిప్స్ అయితే ఇస్తున్నా. సో అవి మీకైతే చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతాయి. ఒకవేళ నేను ఈ టిప్స్ కానీ నా ఫస్ట్ ఇయర్లో అయితే ఫాలో అయ్యి ఉంటే నాకు ఈజీగా 14-15 వచ్చేది. నాకు అర్థం కాలేదు సార్. సో ఫస్ట్ టిప్ వచ్చేసి మీకు కాలేజీలో చెప్పినవి మీ సెమ్ ఎగ్జామ్లో అయితే క్వశ్చన్స్ అయితే వస్తాయి. అంతేకాకుండా మీరు ఏదో ఎక్స్ట్రా చదివి టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి చదివి బయటకు వెళ్ళి చదివి అన్నీ ఏం అవసరం లేదు. కాలేజీలు ఏం చెప్పిరో అవే సెమ్ పేపర్లు అయితే దిగుతాయి. కాబట్టి మీరు క్లాసెస్ తినాలి, వినడమే కాదు కొంచెం అర్థం కూడా చేసుకోవాలి. ఈ ఫస్ట్ టిప్ ఫాలో అయితే చాలు, మీకు ఈజీగా 9+3GPA అయితే వస్తాయి. కానీ ఇంకెక్కువ ఇవ్వమంటారు కాబట్టి సెకండ్ టిప్ వచ్చేసి మిడ్స్కి ప్రిపేర్ కరెక్ట్ కావాలి. ఆల్రెడీ మీకు ఒక మిడ్ అయితే అయిపోయి ఉండొచ్చు, మీకు సినిమా చూసి ఉండొచ్చు, మిడ్సే పేపర్స్ ఎట్లు వస్తున్నాయో. సో ఆల్మోస్ట్ క్వశ్చన్స్ కూడా ఆ లెవెల్లోనే మీ సెమ్లో కూడా పడతాయి. అండ్ మిడ్స్కి మీరు కొంచెం బాగా ప్రిపేర్ అయితే సెమ్ అయితే చాలా డెడ్ ఈజీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మీ కాలేజ్లో అసైన్మెంట్స్ అయితే ఇస్తారు కదా, అసైన్మెంట్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ అయితే మీకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఆ అసైన్మెంట్స్లో క్వశ్చన్స్ మీకు డైరెక్ట్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. అంటే మీకు ప్యాటర్న్ సేమ్ ఉంటాయి క్వశ్చన్స్, జస్ట్ వాల్యూస్ మాత్రం కొంచెం అటు ఇటు మలుపుతాడు. అంటే 2+5, 5+2 అట్లా చేంజ్ చేస్తాడు, అంతే. అవే క్వశ్చన్స్ మీకు సేమ్లో వస్తాయి. కాబట్టి అసైన్మెంట్స్ అయితే మీరు పక్కన దాంట్లోకి వెళ్ళి కాపీ కొట్టి అయితే రాయకూరి, మీ అంతటా మీరు ఓన్గా ట్రై చేసి కొంచెం ట్రై చేస్తే మీకు ఆన్సర్స్ వస్తాయి. అప్పుడు మీకు సెమ్ ఈజీ అవుతుంది. లైట్ అయితే తీసుకోకూరి అసైన్మెంట్స్ అయితే. నేనైతే పిచ్చ లైట్ తీసుకున్న అసైన్మెంట్స్, మొత్తం కాపీయే. కానీ మీరు అట్లా వేయకూరి. నెక్స్ట్ థింగ్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మీకైతే కోర్స్ ఫైల్స్ అని ఇట్లా కొన్ని బుక్స్ అయితే ఇస్తారు కదా, సో దానిలో మీకు కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి, లైక్ మిడ్ పేపర్స్ కానివ్వండి, లేకపోతే సెమ్ పేపర్స్ కానివ్వండి, అట్లయితే ఉంటాయి. సో ఒకసారి ఆ మిడ్ క్వశ్చన్స్ కానీ సెమ్ క్వశ్చన్స్ కానీ ఒకసారి అయితే చూసుకోరి. సేమ్ యాస్టిస్ అట్లాంటివే మోడల్స్ అయితే మీకైతే దిగుతాయి, మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది, కొన్ని మంచి మంచి క్వశ్చన్స్ అయితే తెలుస్తాయి ఇట్లా అడుగుతారు ఇట్లా అడుగుతారని. సో ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే చూడండి, మీకు ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్, హాస్టల్స్కి అయితే లాస్ట్ మినిట్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎట్లా రాబట్టాలి అది మీరు ప్రయత్నించాలి. మా దాంట్లో అయితే మాకు మా ఫ్రెండ్స్కి అయితే వచ్చినాయి, వాళ్ళు చెప్పలేదు కానీ. అండ్ నెక్స్ట్ మీరు నోట్స్ అయితే కొంచెం మంచిగా అయితే మెయింటైన్ చేసుకోరి, లాస్ట్ మినిట్లో కొంచెం రివిజన్ చాలా ఈజీగా అయితే అవుతుంది. అండ్ PDFs అయితే ఉంటాయి మీ దగ్గర, కానీ PDFs కొంతమందికి అయితే అలవాటు కాదు, వాళ్ళ నోట్సే కొంచెం చదవడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. సో మీరు నోట్స్ అయితే కొంచెం కరెక్ట్గా అయితే రాసుకోండి, మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది తర్వాత రివిజన్ టైంలో. అండ్ ఇంకోటి నా దగ్గర నుంచి అయితే మీరైతే నోట్స్ అడగకూర్రి, ఎందుకంటే నా నోట్స్ కానీ మీరు తీసుకుంటే మాత్రం మీరు మళ్ళీ ఒకసారి ఆ సబ్జెక్ట్ అయితే రాస్తారు. అట్లాని నేనైతే ఇవ్వట్లేదు నోట్స్ అయితే, చాలా దారుణంగా ఉంటుంది ఆ నోట్స్, ఏం రాసినో నాకే అర్థం కాదు నెక్స్ట్ డే ఓపెన్ చేస్తే అట్లా ఉంటుంది. ఫుల్ స్టాప్లు కామాలు ఉంటాయి కదండి, ఆ ఫుల్ స్టాప్లు కామాలు కొట్టరా. అండ్ నెక్స్ట్ ఫ్యాకల్టీ కూడా మీకు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో అవి అయితే 100% అయితే గట్టిగా ఎట్లా లేచి బట్టి పట్టుర్రి, అవి దిగుతాయి ఖచ్చితంగా పేపర్లు అయితే దిగుతాయి. సో అది ఈజీగా పాస్ అయ్యేటోళ్ళు ఈజీగా పాస్ అయిపోవచ్చు ఆ క్వశ్చన్స్ బట్టి. అండ్ ఇంకొకటి, క్లాస్లో మీ దోస్తుగాడు అయితే ఉంటాడు, వాడు చెప్తాడు మామ 5 యూనిట్లు 2 వదిలేయి 3 ఉంటాయి పాస్ అయిపోతావు సెట్ అయిపోతుందని. పొట్టకాయ వస్తుందండి ఇవన్నీ మాట్లాడాలని నమ్మకన్నాను. అవి కానీ నమ్మీరంటే మీరు మీ ఎగ్జామ్ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారు, పక్కా రాస్తారు 100%. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది జస్ట్ ఐపీ ఎగ్జామ్ లాంటిదే, ఎక్కువ టెన్షన్ అవసరం లేదు దీనికి. చాలామంది ఫస్ట్ సెమ్లో కదా కొంచెం భయం ఉంటుంది, కానీ అంత భయం అవసరం లేదు. జస్ట్ ఐపీ లెవెల్ సింపుల్ ఉంటాయి క్వశ్చన్స్, డైరెక్ట్ మీరు చదివే వస్తాయి, అవుట్ ఆఫ్ రేంజ్, అవుట్ ఆఫ్ స్టేట్, అవుట్ ఆఫ్ కంట్రీ అట్లాంటివి ఏమి ఉండవు. ఓకే, కరెక్ట్గా చదువురి, జస్ట్ క్లాసెస్ మీద ఇంట్రెస్ట్ సరిపోద్ది, అంతే. మిడ్ గట్టిగా అవుతే గవే దిగిపోతుంది సెమ్లా. సో ఇక భయం అవసరం లేదు, ఈజీగా మీలో అందరు పాస్ అయిపోతారు. సో అది సెకండ్ సెమ్ అంటే ఇంకా అది మనకు తెలియదు, ఇంకా తర్వాత వాళ్ళ ఒక హ్యాబిట్స్ బట్టి మారొచ్చు తర్వాత నుంచి. ఫస్ట్ సెమ్ అయితే కొంచెం భయం ఉంటుంది కాబట్టి పాస్ అయిపోతారు ఈ టిప్స్ వాడితే. సో అర్థమైంది కదా, ఈ టిప్స్ అయితే ఫాలో అయిపోర్రి. నేనైతే నా ఫస్ట్ సెమ్లో అయితే ఫాలో కాలేదు, అప్పుడే 9.95 వచ్చింది. సో ఇవి కానీ ఫాలో అయితే ఇంకా వేరే లెవెల్. సో ఇవైతే ఫాలో అయిపోరు మీరైతే, మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. సో ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంటే. సో నేను చూసినాను సెకండ్ సెమ్లో కూడా చూసిన సేమ్ యాసిస్గా ఈ టిప్స్ అయితే మీకు కరెక్ట్ సెట్ అవుతాయి. అసైన్మెంట్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే చాలా ఇంపార్టెంట్. సో దట్స్ ఆల్ గైస్ ఫర్ దిస్ వీడియో, మీకైతే హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనుకుంటున్నా. సో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు, అలాగే మర్చిపోకుండా వీడియో లైక్ చేసేయరి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయరి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.